యాక్టివిటీ లెవెన్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కెన్ ఆర్ కాంట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బ్లాంక్స్ని కెన్ లేదా కాంట్ ఈ రెండిట్లో ఏదో ఒక దానితోటి ఫిల్ చేయాలి ఐ డాష్ ప్లే క్రికెట్ డూ యూ ప్లే క్రికెట్ మీరు క్రికెట్ ఆడతారా ఆడితే కెన్ అని రాయాలి ఐ కెన్ ప్లే క్రికెట్ మీరు ఆడకపోతే కాంట్ ఐ కాంట్ ప్లే క్రికెట్ ఆడితే కెన్ పెట్టాలి ఆడకపోతే కాంట్ రాయాలి ఐ కెన్ ప్లే క్రికెట్ ఐ కాంట్ ప్లే క్రికెట్ ఐ డాష్ కుక్ డూ యూ కుక్ మీరు వంట చేస్తారా చేస్తే కెన్ ఐ కెన్ కుక్ చేయడం రాకపోతే ఐ కాంట్ కుక్ ఐ డాష్ వాటర్ ద ప్లాంట్స్ మీరు మొక్కలకి నీళ్ళు పెడతారా నీళ్ళు పోస్తారా నీళ్ళు పెట్టే పని అయితే కెన్ ఐ కెన్ వాటర్ ద ప్లాంట్స్ నీళ్ళు పట్టకపోతే ఐ కాంట్ వాటర్ ద ప్లాంట్స్ ఐ కెన్ వాటర్ ద ప్లాంట్స్ ఐ కాంట్ వాటర్ ద ప్లాంట్స్ మీరు చేస్తే కెన్ చేయకపోతే కాంట్ రాయాలి ఇక్కడ నెక్స్ట్ వన్ ఐ డాష్ కూ మై హేయ మీ తల మీరే దువ్వుకుంటారా మీరే దువ్వుకుంటే ఐ క్యాన్ కూ మై హేయర్ మీరు దువ్వుకోకపోతే మీ అమ్మతో కానీ అక్కతో కానీ మీ అమ్మమ్మ నానమ్మ ఎవరితోటైనా జడ వేయించుకోవడం కానీ తల దూయించుకోవడం కానీ చేస్తే ఐ కాంట్ ఐ కాంట్ కూ మై హేయర్ నేను తల దువ్వుకోను ఐ డాష్ వాష్ ద క్లాత్స్ మీరు బట్టలు ఉతుకుతారా శుభ్రం చేస్తారా ఉతికితే ఐ కెన్ వాష్ ద క్లాత్స్ ఉతకకపోతే ఐ కాంట్ వాష్ ద క్లాత్స్ ఐ కెన్ వాష్ ద క్లాత్స్ ఐ కాంట్ వాష్ ద క్లాత్స్ మీరు ఏ పనైతే చేస్తారో చేసే వాటికి కెన్ అనేది ఉపయోగిస్తాం చెయ్యకపోతే కాంట్ అర్థమైనాయి కదా ఇక్కడ ఉండేటువంటి బ్లాంక్స్లో ఎలా ఫిల్ చేయాలో ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను బోర్డు మీద రాస్తాను చూసి అర్థం చేసుకొని మీ వర్క్ బుక్లో సొంతగా రాయండి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కెన్ ఆర్ కాంట్ ఐ డాష్ ప్లే క్రికెట్ మీరు ఆడితే కెన్ ఐ కెన్ ప్లే క్రికెట్ ఒకవేళ మీరు ఆడరు అనుకో మీకు ఆట చేత కాకపోతే కాంట్ ఐ కాంట్ ప్లే క్రికెట్ నేను క్రికెట్ ఆడను ఐ డాష్ కుక్ ఐ క్యాన్ కుక్ మీరు వండకపోతే ఐ కాంట్ కుక్ నేను వండను ఐ డాష్ వాటర్ ద ప్లాంట్స్ మీరు వాటర్ పడితే మొక్కలకి ఐ క్యాన్ పట్టకపోతే ఐ కాంట్ ఐ కాంట్ వాటర్ ద ప్లాంట్స్ డాష్ మై హెయర్ హెయిర్ ఐ కెన్ కూమ్ మై హెయర్ ఐ కెన్ కూమ్ ఒకవేళ మీరు తల దువ్వుకోకపోతే ఐ కాంట్ ఐ కాంట్ కూమ్ మై హెయిర్ ఐ డాష్ వాష్ ద క్లాత్స్ మీరు బట్టలు శుభ్రం చేస్తారా ఉతుకుతారా ఉతికే పని అయితే ఐ కెన్ వాష్ ద క్లాత్స్ ఉతకకపోతే ఐ కాంట్ ఐ కాంట్ వాష్ ద క్లాత్స్ ఈ విధంగా మీరు అన్ని ఖాళీలు కూడా సొంతగా ఫిల్ చేయండి ఇప్పుడు అర్థమైంది కదా ఎలా రాయాలో ఏం రాయాలో